ఈ రైతు వచ్చేసి 15 తీసుకున్నారు ఇంకో రైతు 10 దూడలను తీసుకున్నారు చూడొచ్చు మీరు అన్ని సంవత్సరం లోపు ఉంటాయి అని చెప్పారు జాతులు వచ్చేసి ముర్రా గ్రేడర్ ముర్రా జఫరాబాది క్రాస్ ఉన్నాయి చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు మార్కెట్ లో అన్న మీ పేరు సంపత్ ఎక్కడికి వచ్చారా యాదాద్రి మీరు రైతులా అన్న ఆ రైతులమే ఎర్రగడ్డ మార్కెట్ కి ఫస్ట్ టైం వచ్చినా ఆ ఫస్ట్ టైం ఏం తీసుకోనికి వచ్చినా అన్న గేదలా ఆ దుడలే దుడలు తీసుకున్నా ఎన్ని దుడలు తీసుకున్నా 10 10 ఆ 10 తీసుకోరా ఆ 10 తీసుకో ఏవి ఏవి అన్న ఆ ఒక్కొక్క దాని రేట్ ఏం పడదా ఒకటి 15000 ఒకటి 25000 ఒకటి తీసుకోండి 15 20 20 ఇవేన్న ఉన్నాయి అన్న 5 ఉన్నాయి ఐడ ఆ ఒక నాల ఆర్డర్ లెక్కించాం కొంది ఆటో లెక్కించారు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎంత కాయ 5000 5000 ఆ ఇప్పుడు ఈ జాతి ఏదన్న ఈ దొడ్డది జఫరాబాద్ ఆ జఫరాబాద్ జఫరాబాద్ ఎన్ని నెలలు ఉంటాయి అన్న ఇవి ఆ ఎన్ని నెలలు ఉంటాయి 9 నెలలు ఉంటాయి సంవత్సరం ఉంటాయి సంవత్సరం లోపు ఉంటాయి ఆ దీని ధర వచ్చేసి ఏం పడదా అన్న దీని ధర వచ్చేసి 20000 పడదా అన్న 20 ఆ దీని ధర అన్న 18000 18000 ఆ ఈ దాని ధర అన్న ఇది 15000 15000 ఆ మీరు ఇంతకు ముందు గేదలు ఉండేనా అన్న లేకపోతే దొడ్డెలు ఉండేనా మాకు బర్లు ఉండేదో బర్లు ఉండేనా అంటే మీరు దూడలు తీసుకొని ఎట్లా లాభం పొందుదామని అనుకుంటున్నారు చూద్దాం ఈ బ్రీడ్ బాగుంటుందా అంటే ఇంకొక క్వశ్చన్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్న డైరీ ఫామ్ మాకు డైరీ ఫామ్ బాయిగా దగ్గర మాకు బాయి దగ్గర ఉండే డైరీ ఫామ్ ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నుంచి ఇప్పుడు ఇవి మళ్ళా గట్టనికి ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది 2 సంవత్సరాలు పడుతుంది ఇంకా 2 సంవత్సరాలు మీరు ఓన్లీ గట్టేసి మేపుతారా లే జంగల్లో తీసుకుంటారా కట్టేసి జంగల్లో అడవిలో మేపుతారా ఎలా ఉంటుంది అన్న దూడలు బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ 140000కి తీసుకున్నారంట రైతు ఈ వారం వచ్చేసి 10 దూడలు తీసుకున్నారంట చూడొచ్చు దూడల క్వాలిటీ చూడొచ్చు మీరు జఫరాబాది ముర్రా ఉన్నాయి ఇవి 3 జఫరాబాది ఉన్నాయి చూడొచ్చు ఇవి 2 ముర్రా ఉన్నాయి అన్ని సంవత్సరం లోపు ఉంటాయని చెప్తున్నాడు ఫ్రెండ్స్ రైతు వచ్చేసి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి ముర్రా ఉంది ఈ దూడ వచ్చేసి సంవత్సరం లోపు ఉంటుంది సంవత్సరం ఉంటుందని చెప్పారంట వాళ్ళు చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు మీరు లక్షా 40000 పడ్డాయంట ఫ్రెండ్స్ 10 దూడలు వచ్చేసి చిన్నగా పెద్దగా ఉన్నాయి అన్ని సంవత్సరం లోపు ఉంటాయని చెప్పారు చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు మీరు చూద్దాం ఇంక పేరు రవి ఇక్కడ నుంచి వచ్చారా నెల్లూరు నుంచి నెల్లూరు డిస్టిక్ ఆంధ్ర నెల్లూరు డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్కి ఫస్ట్ టైం వచ్చారా ఫస్ట్ టైం ఇక్కడ గేదెలు తీసుకోనికి వచ్చారా అన్న దూడలు తీసుకోనికి వచ్చారు ఎన్ని దూడలు తీసుకున్నారన్న 15 తీసుకున్నారా ఏ విధంగా పడ్డాయి అన్న రేట్లు వచ్చేసి రేట్లు అంటే కొన్ని దూడను బట్టి 10 నుంచి 17 లోపు 17 లోపు మొత్తం 15 టోటల్ అమౌంట్ ఎంత అయిందన్న టోటల్ అమౌంట్ అంటే 2 లాక్స్ అయింది 2 లాక్స్ 15 దూడలు ఎన్ని నెలల లోపు ఉంటాయి అన్న ఈ దూడలు ఉంటది కొన్ని నెలలు 9 నెలలు సంవత్సరం నెలలు జాతి ఏమున్నాయి అన్న దూడలై ముర్రా హర్యానా ఇవన్నీ దూడలు అన్న ఇది ఏం జాతి అన్న ముర్రా జాతి ఎన్ని నెలలు ఉంటుంది అన్న అది 7 8 ఈ దూడ వచ్చేసా అది కూడా ముర్రా అన్న
ముర్రా ఇది ఎన్ని నెలలు ఉంటుంది? సంవత్సరం. సంవత్సరం ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కి ఎంత పడ్డది అన్న మీకు? ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడింది, 25,000 అడుగుతున్నారు. 25,000. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అన్న మీకు? 500,000 కిలోమీటర్స్. ఎలా ఉందన్న మార్కెట్? మార్కెట్ ఏమో బాగానే ఉంది, తెలిసిన వాళ్ళతో రావాలి. అయితే మనకంటే రేవన్నా యూట్యూబ్లో పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ద్వారానే తీసుకున్నాం. ఒక్కొక్కటి 30,000 చెప్పారు, 15,000కి ఇప్పించారు. మీకు దూడలని పెంచాలనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు బర్రెలు కొనాలంటే ఒకటి 1,00,000 రూపాయలు పై మాటే, కొన్ని దూడలు తీసుకొని తక్కువలో వస్తుంది కదా అని దూడలు తీసుకున్నాం. ఇప్పుడు దూడలు మళ్ళీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాలు. 2 ఇయర్స్. మీరు సిమెంట్ ద్వారా చేపిస్తారా అన్న లేకపోతే పోతుతోని క్రాసింగ్? రెండు, క్రాస్ సిమెంట్స్ రెండు. ఇంతకుముందు అంటే మామూలుగా లోకల్ గా మా నాన్న బర్రెలు మేపేటాడు, ఇంకా దానికని ఆయన గురించే తీయడం ఇక్కడ వచ్చి. షెడ్ అంటే చిన్న రేగుల షెడ్ ఉంది. ఇక్కడికి రావడం అంటే రెవెన్యూ కారణం, ఆయన ద్వారానే వచ్చాను. రేట్ల పరంగా కొంచెం హెవీ అనిపించినా మంచిదే ఇప్పించాడు అనుకుంటున్నాను. 30,000 అంటే 15,000 ఆఫ్ రేట్. బ్రీడ్ అయితే ఎలా ఉంది అన్న? ముర్రా హర్యానా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ అన్న మన నెల్లూరు నుంచి వచ్చాడు. అన్న ఒక్కొక్కటి 30,000 అంటే 15,000కి ఇప్పించాను. సో అవి ముర్రా హర్యానా ఉన్నాయి. ఒక్కొక్కటి పెద్దది అయితే 80 నుంచి 1,00,000 రూపాయలు అమ్ముతుంది. పాల కెపాసిటీ కూడా 16 ఉంటే నేను 10 చెప్పిన. ఓకేనా? ఎవరైనా కావాలనుకున్నా నేను ఇప్పిస్తాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 రూపీస్ వచ్చేది నేను 6 రూపీస్కి ఇప్పిస్తాను కస్టమర్కి. ఓకేనా? ఎవరైనా కావాలనుకున్నా కానీ నాకు కాల్ చేయొచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు హర్యానా అక్కడ అన్నీ బంద్ అయిపోయింది. సో నేను తెప్పియట్లేదు. ఎవరైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. నేను దూడలు కానీ బర్రెలు కానీ సుడిబర్రెలు కానీ అవి కానీ 10 రూపాయలు వచ్చేది 6 రూపాయలకి ఇప్పిస్తాను, మంచి బ్రీడ్. ఓకే, ఇప్పుడు ఈ కస్టమర్కి 30,000 చెప్తే 15,000లాగా ఇప్పించాను. ఒక్కొక్కటి 15 దూడలు తీసుకున్నాడు, నెల్లూరుకి వెళ్తున్నాయి. ఓకేనా? ఎందుకంటే మనం బెనిఫిట్ ఇప్పిస్తాము, అంతేగాని కస్టమర్ లాస్ చేయము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడొచ్చు ఫ్రెండ్స్, 15 దూడలు తీసుకున్నాడంట రైతు, 2 లక్షలు పడ్డాయంట 15 దూడలకి. చూడొచ్చు మీరు క్వాలిటీ. ట్రాన్స్పోర్టేషన్కి 20,000 25,000 చెప్పారంట, మాట్లాడుకొని తీసుకున్నారు. చూడొచ్చు దూడల క్వాలిటీ. చూడొచ్చు మీరు, ఈ వారం వచ్చేసి ఇలాంటి దూడలు వచ్చాయి. ఈ రైతు వచ్చేసి 15 తీసుకున్నారు, ఇంకో రైతు 10 దూడలను తీసుకున్నారు. చూడొచ్చు మీరు, అన్ని సంవత్సరం లోపు ఉంటాయని చెప్పారు. జాతులు వచ్చేసి ముర్రా, గ్రేడర్ ముర్రా, జఫ్రాబాది క్రాస్ ఉన్నాయి. చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు మార్కెట్లో. బాబాయ్ నేను చెప్పేది ఒక మాట వా, చూడొచ్చు.